मेडिको प्रीति मृति कारकुलकु कठिन शिक्ष पड़ालंटे सिट्टिंग जड्जीचे विचारण चेपट्टालनी प्रीति सोदरी पूजा डिमांड चेशारु। प्रीति घटनपै वैद्य अधिकारुलपै सस्पेंशन विधिंचकुंडा बदली चेयडं एंटनी प्रश्निंचारु। पोलीसुलु विचारण जरिपि चेयि दुलुपुकुने प्रयत्नं चेस्तुन्नारनी आमे आरोपिंचारु। హెచ్డింగ్ ట్రాన్స్ఫర్ చేసే బదులు నువ్వు సస్పెక్ట్ చేస్తే అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ బయటికి వస్తుంది కదా, నువ్వు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు। ఒక మిడిల్ క్లాస్ ఒక ఫ్యామిలీని ఆయన సస్పెండ్ చేస్తున్నా, ఐ మీన్ ఆయన మీద ఒక కంప్లైంట్ వెళ్ళింది, ఎఫ్ఐఆర్ బుక్ అయింది, మనం యాక్షన్ తీసుకుని అట్లీస్ట్ ఒకరోజు పోలీస్ స్టేషన్లో ఉంచుతాం కదా। ఏ మనిషి అయినా సరే మిడిల్ క్లాస్ అన్నప్పుడు ఈ హెచ్ఓడి దగ్గర ఎందుకు అట్లా అవ్వట్లేదు నాకు తెలియట్లేదు। ఆయనకి ట్రాన్స్ఫర్ చేయడం బదులు నువ్వు కొంచెం కంట్రోల్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చే హెచ్ఓడి ఎవరో ఇట్లా మన చేయడు కదా, అంటే వదిలేడు కదా। ఒక స్టూడెంట్ ఆయన దగ్గరకు వచ్చి బాధపడి నాకు ఇట్లా సీనియర్ ఒక ఆయతను హరాస్మెంట్ చేస్తున్నాడు, ర్యాగింగ్ చేస్తున్నాడు అంటే యాక్షన్ తీసుకొని ఉంటే ఈ రోజు మా చెల్లి ఈ పరిస్థితుల్లో ఉండేది కాదు। మీరు ట్రాన్స్ఫర్ చేస్తే దానికి పనిష్మెంట్ అవ్వదు, ఆయనకి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాం ఇంకో ప్రీతి లాంటి కేసు ముందుకు రావడానికి। మా చెల్లె కేసు అసలు ఫర్దర్ ఏమైందో తెలియదు, వాళ్ళు చంపేసిర్రో ఇంకేమైనా చేసిర్రో హాస్పిటల్ అందరు కప్పి పుచ్చుతున్నారో, కానీ ఫస్ట్ అతను అయింది అన్నప్పుడు ఆయనకి శిక్షించాలా గట్టిగా, ఆయనని మీరు ఏమైనా ఫోర్స్ చేస్తేనే కదా బయటికి ఆన్సర్స్ వచ్చేవి। సపరేట్ గా కేసీఐడి వల్ల ఎవరైనా తీసుకొని ఏం చేయండి, కానీ ఎవరి ఒత్తిడి వల్ల కాకుండా కంటిన్యూస్ మంచిగా ఇన్వెస్టిగేషన్ చేయండి, అట్లీస్ట్ పింకీ లాగా ఇంకో ఆమె కాకూడదు।